కుర్రగా ఉన్నాడని రాష్ట్రం పూస్తుంటాడని సిగ్గులేదు. నాన్సెన్స్, నేను ప్రేమించుకుంటే మధ్య నీకెందుకు? ఏమిటి, ప్రేమిస్తున్నావా? నువ్వు చెప్తే సరిపోతుందా? ఆ బాబు చెప్పు నా మాట. సత్యంతా దేవుడు చండి నన్ను శక్తి అనుకుంటోంది, ఇప్పుడు కాదని చెప్తే కళ్యాణి నన్ను మోసగాడనుకుంటుంది. చెప్పు బాబు. చెప్పు శక్తి, నువ్వు నా టింగురంగవని చెప్పు బాబు. నేను కళ్యాణ్ ప్రేమిస్తున్నా బాబు. అసలు నీ అంతస్తు ఏమిటి, శక్తి అంతస్తు ఏమిటి? సూర్యుడు పడమట ఉదయించడు, తూర్పును అస్తమించడు. శక్తి లాంటి గొప్పింటి కుర్రాడు నీలాంటి పేద పిల్లను ప్రేమించడు కదా శక్తి? అవును అవును అవును. ఇది పిచ్చి పని కాదు బాబు, ప్రేమించడం పిచ్చి పని, మనసు ఇవ్వడం పిచ్చి పని. చండి నా మాట విను. విన్నాను బాబు, ప్రేమిస్తున్నానని చెప్పి నోటితోనే ప్రేమించడం లేదు అని చెప్పడం విన్నాను. నీలాంటి గొప్పింటి కుర్రాడు నాలాంటి పేదింటి పిల్లతో చెప్పే కళ్ళ బొల్లి కబుర్లు చెబులారా విన్నాను. ఇక చాలు బాబు. నేను చెప్పేది వినమే, నేను శక్తిని కాను, శివని. నా పేరు శివ. ఏంటి అవును ముసల్దానిపైనా సేవ చచ్చినట్టు లేదు, ఎగిరి పడుతున్నా. ఆగక్కడ, ఆగేదాన్నైతే వచ్చేదాన్నే కాదు. అంటే నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తున్నా? ఏంటో తెలుసా, విడకలు చేసిన చేతులు. ఇవేంటో తెలుసా, ఒడ్లు దంచిన చేతులు. తక్కువ అయినా నీతో నాకేంటి? ఎక్కడ నట్టి ఇంగురంగా? ఎక్కడ నట్టి ఇంగురంగా? ఇక్కడ నా మనవుడు శివ తప్ప నిట్టి ఇంగురంగాలు ఎవరూ లేరు. నట్టి ఇంగురంగా నీ శివే. నన్ను మనువాడపోయేవాడు, బొట్టెట్టి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు. అదే సంగతి, నా మనవుడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని పావుటేసుకున్న పేదవాడి పిల్ల ఆడెనకాల పడి చస్తా ఉంది. ఏమమ్మోయ్, నీ అందు నీ మనవడందం చూసి నువ్వే మురిసిపోవాలి. మనిషి మంచోడని మనసిచ్చాను. ఓ అబ్బో, పెద్ద పెద్ద మాటలే వస్తున్నాయా. గట్టిగా మాట్లాడవంటే నీ మనవణ్ణి లేపుకుపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. పోసి నీ అమ్మ కడుపు బంగారం గాను. ఆడంటే నీకు అంత ప్రేమంటే లక్ష్మీదేవికి మహారాజు వేసినట్టు ఉండవు. ఇదిగో చూడు, ఆడ అరిడి తోటలో నీళ్ళెడుతున్నాడు గాని వెళ్ళి చూసుకో. ఓ
అయ్యో నన్ను వదిలే పిల్లు. అయ్యో నిశ్చయతాంబూలాలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. నిశ్చయతాంబూలాలా? కళ్యాణి, నేను నీతో సీరియస్ గా విషయం మాట్లాడాలి. ఇప్పుడేం తొందర? ఫస్ట్ నైట్ లో మాట్లాడుకోవచ్చుగా. కళ్యాణి, నా గురించి నీకేం తెలుసు? తెలిసినంత వరకు చాలు. తెలుసుకోవడానికి బోలెడు టైం ఉంది. చాలా మంది ఫ్రెండ్స్ ని పిలవాలి, టైం లేదు. బాయ్. నేను చెప్పేది నథింగ్ డూయింగ్. సాక్తి నవాబా మర్ది, పాపం అక్క కష్టపడిపోతుందని బాధగా ఉందనుకుంటాను. నువ్వేంటమ్మా, ఆదుకోవడానికి తమ్ముడు వచ్చాడు కదా అని పని మానేసి వెళ్ళిపోతున్నావు. చెప్పు తీసుకుంత. కానీ ఏంటి బాబు, ఓ రెచ్చిపోతున్నా. నీకోసం స్పెషల్ ప్రజెంటేషన్ తెప్పించా నానా. చూడు, ఉసుకు అంటే ఉసుకు అంట నాకు బాగా తెలుసురా. మర్యాదగా ఈ కాగితాలు మీ సంతకం పెట్టు. Thank you.
వద్దు బాస్, వద్దు బాస్, వద్దు బాస్. నువ్వు ఒక పెద్ద రౌడీవా? లేదు బాస్, లేదు. వాడెవడో సన్నాసిగాడు నిన్ను పిలవగానే బోర విరుచుకుని మనగాళ్ళ నా మీద పడతావా? అది కాదు బాస్, డబ్బు కాసి పెడొచ్చాను, నన్ను వదిలే బాస్, నన్ను వదిలి. నా కెపాసిటీ ఏమిటో తెలుసు కూడా నా మీదకి నేను ఒసికొలిపిన వాడి మీద నీకు కోపంగా లేదు? ఉంది బాస్, మీరేం చెప్తే చేస్తాను, చెప్పండి. అయితే ఆ కొడుకును ఒక్కసారి నీ బూట్ కాల్తో అక్కడ తన్ను ఉస్కో. అబ్బో, వీడి స్ట్రోకే డిఫరెంట్ గా ఉందిరా, ఆవి పట్టు మీద కొట్టి కిలగిల్లాడి చేస్తున్నాడు. చెరువు పక్క బ్యాలెన్స్ చేసి మరీ కొడతాడు శక్తి. అబ్బో నువ్వు కొట్టు. అబ్బో కరే, ఇప్పుడు నువ్వు వాణ్ణి బాత్తావు, నువ్వు వాణ్ణి బాత్తావు. అప్పుడు నేనేం చేయాలి బాస్? యాక్షన్ చెప్పేదాకా కంగారు పడద్దు, నీకు చెప్పానా? నువ్వు దీన్ని దుశ్శాసన టైప్ లో లవ్ చేస్తావు. లక్ష్మి ఇప్పుడు కావాల్సి వచ్చిందా? ఒరే తమ్ముడు, ఏ అవమానం నీ ఎక్కడ జరిగిందని బాధపడ్డావు? అదే అవమానం ఇంకొక తిరిగి జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. ముందు ఘోరం ఆపరా, నిన్నే ఆపరా. ఆపండి. అక్క చెప్పింది కాబట్టి బతికిపోయారు, వెళ్ళండి. ఏయ్, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో నరికి పోగులు పెడతా జాగ్రత్త. వెళ్ళండి, తీసుకెళ్ళు.